ఛానల్ ఇవాల నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానన్నమాట చాలా రోజులు అవుతుంది కదా ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు రావడం నేను ఇలా కూర్చొని తింటూ మీతో మాట్లాడడం అందుకని చెప్పేసి ఇవాల మరొక కొత్త రెసిపీ ప్రోటీన్స్ గల రెసిపీతో మీ ముందుకు వచ్చానన్నమాట చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటది ఆ రెసిపీ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసే ముందు ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ దీని గురించి ఏం లేదు ఇది క్యారెట్ హల్వా అన్నమాట మీ ఇంట్లో పిల్లలు పచ్చి క్యారెట్ తినడానికి ఇష్టపడకపోతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా యమ్మీగా ఉంటది కాస్త నెయ్యి ఎక్కువ వేసి చేశారంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట స్వీట్ షాప్లో కంటే కూడా టేస్టీగా అవుతుంది ఇంట్లో ఫ్రెష్గా మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్స్ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అందుకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ బటన్ వస్తుంది ఆల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకు ఓకేనా లెట్స్ గో టు ది వీడియో ఈ క్యారెట్ హల్వాకి ముందుగా మనం క్యారెట్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్లో ఈ బౌల్ ఇంత స్పెషల్గా ఎందుకు చేసినానంటే నేను ఇది వెంట్రుకలకు తీసుకున్నానమాట ఊళ్ళలో వస్తారు కదా నార్మల్గా వెంట్రుకలకి ఏవైనా వస్తువులు ఇవ్వడానికి అలా నేను వెంట్రుకలకు తీసుకున్నానమాట చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ వెంట్రుకలకి చాలా బాగుంటాయి అంత స్ట్రాంగ్ ఉండవు కానీ మనకి నార్మల్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయన్నమాట అలాంటి మంచి మంచి వస్తువులు నేను చాలా వరకు వెంట్రుకలు ఇచ్చే తీసుకుంటాను ఎందుకంటే నా లాంగ్ హెయిర్ మొత్తం షార్ట్ హెయిర్ అవుతూ ఉంది రోజు రోజుకి ఊడిపోతూ అందుకని చెప్పేసి అలా తీసుకుంటా ఉంటానన్నమాట ఇలా క్యారెట్ని సన్నగా తరుముకోవాలి చూడండి ఇలా తరుముకోవాలన్నమాట నేను ఇలా క్యారెట్స్ తరుముతుంటే మా పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మా పెద్ద పాపకి ప్రాజెక్ట్ వర్క్ ట్రీ ఇచ్చిందంట వాళ్ళ టీచరు అది వేస్తుంది మా పెద్ద చిన్న పాపకేమో బతుకమ్మకి కలర్స్ వేసుకురమ్మందంట అది చేస్తున్నారన్నమాట ఇద్దరు కూడా వాళ్ళలా చక్కగా కలర్స్ వేసుకుంటూ ఉంటుంటే నేను క్యారెట్ హల్వా ప్రిపరేషన్ చేస్తున్నానమాట ఎందుకంటే ఒక 15 డేస్ నుంచి అడుగుతున్నారు క్యారెట్ హల్వా కావాలి అని చెప్పేసి నేనే చేయడం లేదన్నమాట డ్రై ఫ్రూట్స్ లేవని అవి ఉన్నా సరే లేకున్నా సరే మాకు చేసి పెట్టి వాళ్ళ కంపల్సరీ కావాలి అంటే ఇంకా చేస్తున్నానమాట చూడండి ఇలా క్యారెట్ మొత్తం తురుముకున్నాను చక్కగా స్టవ్పై బౌల్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని క్యారెట్ని మొత్తం క్యారెట్ తురుముని చక్కగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇలా చక్కగా వేగే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చక్కగా మగ్గించుకోవాలి ఇలా నెయ్యిలో పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కావాల్సిన పాలు పోసుకొని మళ్ళీ మూత పెట్టేసి పాలల్లో మొత్తం క్యారెట్ మొత్తం మగ్గే వరకు ఉడికించుకొని తర్వాత షుగర్ వేసుకోవాలి 1/2 కేజీ క్యారెట్కి నాకు 1/2 లీటర్ పాలు 7 టేబుల్ స్పూన్స్ షుగర్ పడింది 2 ఇలాచీలు పౌడర్ చేసి వేసుకున్నాను అంతే అయిపోయింది మన యమ్మీ యమ్మీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందన్నమాట నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదు ఫ్రెండ్స్ నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి నేనైతే ఇలానే చేసేసానమాట వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది చాలా వేడిగా ఉంది పొగలు వస్తున్నాయి కానీ మీకు టేస్ట్ చేయించాలి కదా మీకోసం నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చాలా యమ్మీ అండ్ టేస్టీ మా పిల్లల ఫేవరెట్ చాలా వేడిగా ఉంది టేస్ట్ కూడా అంతే అదుర్సగా ఉంది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి క్యారెట్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే హెల్దీ క్యారెట్ హల్వా ఈజీగా తినేస్తారు ఒకేసారి 4-5 క్యారెట్లు తిన్న ప్రోటీన్ వాళ్ళకి వెళ్ళిపోతుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా యమ్మీగా ఉంటుంది నేను 1/2 కేజీ క్యారెట్స్ తీసుకున్నాను నేను కట్ చేస్తుంటేనే మా పిల్లలు ఆల్రెడీ ఒక 2-3 తినేసారనమాట వాళ్ళు పచ్చి కూడా తింటారు క్యారెట్ అండ్ క్యారెట్ హల్వా కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చేసి పెట్టండి వారివా అనిపించుకోండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీగా ఉంటారు చాలా మంచి మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి క్యారెట్లో తప్పకుండా చేసి పెట్టండి చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అసలు అంత టేస్టీగా ఉంటుంది అసలు ఇది క్యారెట్టేనా అన్న ఫీలింగ్ వస్తుంది కాస్త నెయ్యి ఎక్కువ వేసి చేశారంటే సూపర్ అంటే సూపర్ ఫ్లేవరు అసలు నేను చల్లారే వరకు కూడా ఆలేకపోతున్నాను అంత టేస్టీగా ఉందన్నమాట తప్పకుండా చూసేయండి
అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్.